आदाब, जय हिंद, जय भारत। मैं हनान फातिमा, हम आपका हार्दिक स्वागत करते हैं बीटीएस न्यूज चैनल पर। बीटीएस न्यूज चैनल इंडिया की हर सच खबर आप तक पहुंचाते हैं। లిమిట్స్ లో ఇంజాపూర్ దగ్గర ఉంటున్న వెంకట నర్సం అనే రుద్రాల ఇంటికి ఇద్దరు 26th రోజున కొరియర్ ఉంది అని చెప్పి వాళ్ళ ఆమె తలుపు తట్టి ఆ పేరుతోటి ఎవరు లేరు అనేసరికి ఆమెను ఓవర్ పవర్ చేసి బాత్రూమ్ లో వేసి ఆమె ఇంట్లో ఉన్న నగదు అదే విధంగా ఏడు బంగారం తోటి పారిపోయారు. సో ఆమెకి ఎంత ఉంది ఏంటి, ఆమెకి సుమారుగా 7.5 తులాలు పోయింది అండ్ 50,000 క్యాష్ పోయిందని తను మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనం వెరిఫై చేస్తే మనకి ఆఫెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ మనం ఇది 26th రోజున జరిగింది. 26th రోజున అరౌండ్ మార్నింగ్ 11 o'clock అట్లా పట్టపగలు జరిగింది అండ్ దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి మన క్లూస్ అవి డెవలప్ చేస్తే ఈరోజు పొద్దున ఇంజాపూర్ కమాండ్ దగ్గర సురేష్ కుమార్ అండ్ పరమ్జీత్ సింగ్ అని వీళ్ళిద్దరిని ఐడెంటిఫై చేసి వీళ్ళ దగ్గర నుంచి మనము గోల్డ్ ఏదైతే బంగారం ఉందో అది మొత్తం ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది అండ్ అట్లానే క్యాష్ అండ్ ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ చేయడం జరిగింది. అయితే తను వృద్ధురాలైనడంతో 7.5 తులాలు అనే అనుకున్నారు, బట్ వాళ్ళ దగ్గర నుంచి మనకి ఆ ఆఫెన్స్ లో 10.5 తులాలు అండ్ 50,000 క్యాష్ యాజ్ ఇట్ ఈస్ గా దొరికింది. అండ్ దీనిలో వచ్చి ఈ సురేష్ కుమార్ అనే అతను వెస్ట్ గోదావరి నేటివ్ అండ్ ఈ పరమ్జీత్ సింగ్ అనే అతను ముంబై నేటివ్. సో వీళ్ళిద్దరూ వాళ్ళ వృత్తిరీత్యా ఇక్కడ బ్రతకడానికి వచ్చారు అండ్ ఇక్కడికి వచ్చి ఆ పరిచయం ఏర్పడి చూసుకొని ఈవిడ ఒక్కతే ఉంటుంది అంటే తిన పిల్లలు వాళ్ళందరూ కూడా పిల్లలు కోడలు కొడుకు అందరూ కూడా ఆ ఎంప్లాయీస్ అండ్ తిను ఇండివిజువల్ గా నేను ఒక్కదాన్నే ఉంటానంటూ తను ఆ ఇంట్లో ఒక్కటే ఉంటాడు పెద్ద ఆవిడ. సో అట్లా ఆవిడ ఒక్కటే ఉన్నది అన్నది అబ్జర్వ్ చేసి దాని మీద వీళ్ళు అఫెన్స్ కి పాల్పడడం జరిగింది. అండ్ దీనిలో మన క్రైమ్ డిఐ గారు వెంకట్ అండ్ నర్సింగ్ ఎస్ఐ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు అలాంగ్ విత్ కానస్తలీపురంలో ఒక 3 క్రైమ్స్లలో ఆల్రెడీ ఇన్వాల్వ్డ్ అండ్ అట్లానే పరమ్జీత్ సింగ్ కూడా పటాన్చెరు నాందేడ్ అండ్ వనస్థలీపురం కేసెస్లో కూడా ఆల్రెడీ ఇన్వాల్వ్. సో వీళ్ళకి ఆ నేర చరిత్ర అన్నది గత చరిత్ర అన్నది ఉన్నది. ఇంట్లో ఏడుంటాయండి దాళం చేత మన ఇళ్ళలో ఏడుంటాయి కూడా ఏమీ చెప్పలేకపోయింది. బట్ దెన్ మనమే క్యూస్ పక్కన షాప్స్ అవి క్యూస్ తోటి డెవలప్ చేసి సుమారుగా 2 రోజుల్లో మనం ఈ అఫెన్స్ ని మనం ఛేదించడం జరిగింది. అండ్ దీనిలో మన రాచకొండ సిపిసిఆర్ గైడెన్స్ అండ్ జాయింట్ సిపిసిఆర్ మార్గదర్శకంలో మనం కొరియర్ అనే పరిచయం చేసుకున్నాడు. ఏదో పేరు పెట్టి ఈ వీళ్ళు ఉన్నారా అని అంటే ఆమె తలుపు తీసి ఆ పేరుతో ఎవరు ఇంట్లో ఉండరు అని చెప్పే క్రమంలో వాళ్ళిద్దరు ఇంట్లోకి చొచ్చుకు వెళ్ళి ఆమెని బాత్రూమ్ లో తలుపు వేసేసి ఈ అఫెన్స్ కి పాల్పడడం జరిగింది. అండ్ తను ఇంట్లో ఉన్న అల్మరలో ఉండింది అండ్ తాళాలు అన్ని రెండు కిందనే ఉన్నాయి. సో అట్లా ఇంట్లో ఉన్న ఇంట్లో లోపలికి వెళ్ళి చేయడం జరిగింది. బాత్రూమ్ లో ఈమెని తలుపు వేసేసారు కాబట్టి రాబరీ కింద ట్రీట్ చేసి అంటే జస్ట్ దొంగతనం కాదు చూసి ప్లాన్ చేసి అంటే అబ్జర్వ్ చేసి ప్లాన్ చేసి పకడ్బందీగా చేసిన నేరంగా కాబట్టి దీనిలో మనము అదే సెక్షన్స్ కింద మనము ట్రీట్ చేయడం జరుగుతుంది. రాబరీ సెక్షన్స్ కిందనే ట్రీట్ చేయడం జరుగుతుంది, జస్ట్ దొంగతనం కాదు. అండ్